హల్లెలూయా. కూర్చు మీ అందరికి ప్రభునేసు క్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాను. యొక్క 71వ కీర్తన చాలా వారాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. చదువుకుందాం ఒకసారి 71వ కీర్తన 2వ వాక్యం. 71వ కీర్తన 2వ వాక్యం. నీ నీతిని బట్టి, నీ నీతిని బట్టి నన్ను తప్పింపు, నన్ను తప్పింపుము, నన్ను విడిపింపు, నన్ను విడిపింపుము, నీ చెవి యొక్క నన్ను రక్షింపుము, నీ చెవి యొక్క నన్ను రక్షింపుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. కొద్దిసా ప్రభా, ఇక వాక్య భాగం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. ప్రభా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం ప్రభా. ఏ మా చెవులు ప్రభా వినడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాయి ప్రభా. మా చెవులను కలుగు చేసిన వాడు నీవే తండ్రి ప్రభా. మీకు వందనాలు తండ్రి. కొద్దిసా ప్రభా నీ స్వరం విని ప్రభా అవలంబించుకోవడానికి తండ్రి ఒకటి, మన దేవుడు విమోచకుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? విమోచకుడు, విడిపించేవాడు. పోయిన వారం మేము దాని గురించి నేర్చుకుందాం. రెండవదిగా వినడం అనేది, వినడం అనేది ఆత్మీయ విశ్వాసుల శ్రద్ధగా ఉండాలంట. వినడం అనేది ఆత్మీయ విశ్వాసులకు ఒక శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ కలిగి వినాలని చెప్పి రెండవ విషయం మనకు కనబడుతుంటుంది. మూడవదిగా రక్షణ కొరకైనటువంటి వాంచ, లేకపోతే కోరిక. యొక్క దావీదు ఒక కోరిక, వాంచ, తన యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో అది ఎలాగైనా సరే రక్షించబడాలి అని తను ఆ కోరుకుంటూ వచ్చాడు. ఈ మూడు విషయాలు మనం ఈ యొక్క 2వ వాక్యంలో నేర్చుకుంటుంటాం ఈరోజు. రెండవదిగా వినడం అనేది ఆత్మీయ విశ్వాసుల శ్రద్ధ అయి ఉండాలన్నమాట. హల్లెలూయా. విశ్వాసులు వేరు, ఆత్మీయ విశ్వాసులు వేరు. ఆత్మీయ విశ్వాసుల యొక్క శ్రద్ధ ఏంటి? వాళ్ళు దేనికోసం శ్రద్ధగా చూస్తుంటున్నట్టు కనుక వినడం కోసం వాళ్ళు శ్రద్ధగా ఆ వేచి ఉంటారు. మనం చూస్తే ఒకసారి 20వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. 20వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు, తమ మనసును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయి, గనుక వినలేకపోయి ఇదిగో, ఇదిగో వారు యెహోవా వాక్యమందు, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై, సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు, దాన్ని తృణీకరింతురు. అలా చూడండి, మనం చూస్తే ఇంకా వినడం అనేది ఎవరికి కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట. ఈ భూలోకంలో చూస్తే ఇంకా అందరూ కూడా ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి నేను చేస్తే తప్పించి వినడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ మనం చూస్తే కనుక ఆత్మీయ విశ్వాసులు అనే వారు తప్పనిసరిగా వినడానికి చాలా ఆసక్తి కలిగి ఉండాలి. మనం చూస్తే కనుక విందులని నేను ఎవరితో మాట్లాడతాను. హల్లెలూయా. 6వ అధ్యాయం 10వ వాక్యం ఏమనుంది? దేవుడు మాట్లాడుతున్నాడు కదా, విందులని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరు వింటున్నారు అని మాట్లాడటానికి, నేను ఆ మాట్లాడటానికి వినేవాళ్ళు ఇక్కడ అని చెప్పి యొక్క 20వ భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం కనుక వినడానికి ఆసక్తి లేకపోతే ఏదో వినకుండా ఏదేదో ఆలోచించుకుంటూ ఏదేదో ఊహించుకుంటూ ఉంటే కనుక ఏమి ఉపయోగం లేదు. మనం చూస్తే కనుక విశ్వాసులకు ప్రాముఖ్యంగా వినడం అనేది చాలా అలవాటే ఉండాలి. అది వారి యొక్క శ్రద్ధగా మారాలి, శ్రద్ధగా వినేటువంటి వారుగా ఉండాలి. మనం చూస్తే కనుక దావీదు భక్తుడు అంటాడు కదా, నాకు చెవులను నిర్మించిన వాడు నీవే. ఏమంటాడు? నాకు చెవులను నిర్మించిన వాడు నీవే. ఒకసారి చూద్దాం 41వ కీర్తన 6వ వాక్యం. 41వ కీర్తన 6వ వాక్యం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల, నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది, పాపమును పోగు చేసుకొనిచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. అలాగే మనం చూస్తే ఇక్కడ వినడం మనకి చెవుల్లో నిర్మించిన వాడు
దేవుడే అన్నమాట. మనం ఎన్ని చూసినప్పటికీ కూడా మనకు ఆ 40వ కీర్తన 6వ వాక్యం ఆ పక్కనే ఉంది. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఆ ఏం నిర్మించి ఉన్నాడంట? చెవులు. దావీదు అంటూ దేవా నీవే నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. మన యొక్క జీవితంలో దేవుడు నిర్మించిన చెవులను దేవుడి కోసం వాడటానికి కూడా మనం ఇష్టం చూపించట్లేదు. దేవుడు మనకి ఎందుకు చెవులను ఇచ్చాడు? దేవుడు మనకు ఎందుకు చెవులను నిర్మించాడు? కనుక దేవుడితో మనం మాట్లాడి దేవుడితో మాట్లాడి మనము వినాలని, కానీ మనకు వినడం అనేది అస్సలు ఇష్టమే ఉండట్లేదు. ఇంకో చూస్తే ఇంకొకసారి సోమని కూడా అంటూ ఉంటాడు 20వ అధ్యాయం 12వ వాక్యం సామెత గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం. వినగల చెవి, వినగల చెవి, చూడగల కన్ను, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఈ రెండును ఎవరు కలుగజేశారు? యెహోవా. యెహోవాయే కలుగజేశాడు. హల్లెలూయా. చూస్తే కనుక వీళ్ళందరికీ అలవాటు ఏమిటంటే కనుక ఆ తండ్రి ఏమైతే చేస్తాడో కొడుకు అదే చేస్తుంది. ఒక సామెత ఉంది కదా, ఆవు గట్టును వేస్తే దూడ ఆరు వేస్తుంది, చెల్లె వేస్తుంది అండి. మీరు ఇలా ఇక్కడ చూస్తే కనుక దావీదు ఏదైతే దాదాపు ఈ యొక్క 150 కీర్తన సారాంశం అంతా కూడా ఈ యొక్క సొలొమోనుకు గ్రంథంలో సామెత గ్రంథంలో మనకు కనపడుతుంటుంది. దావీదు అంటాడు కదా, ఇదిగో నాకు ఏమీ వద్దు, నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు, నేను ఎంత బతకాలో నాకు ఎంత అవసరమో అంతే ఇవ్వు, ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో, లేకపోతే తక్కువ ఇస్తే నువ్వెవరు అని చెప్పి నేను మాట్లాడతానేమో, లేకపోతే దొంగిలించిన నామానికి అవమానం తీసుకొస్తానేమో అని చెప్పి దావీదు చెప్తే సొలొమోను కూడా అదే చెప్తూ ఉంటాడు. తండ్రి ఏమైతే నేర్పించాడో కుమారుడు కూడా అవే పాటించుకుంటూ వస్తా. చూస్తే కనుక వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే కనుక దేవుడు చెవులు నిర్మించి ఉన్నాడు. దేవుడు మనకు చెవులను ఇచ్చింది, అవి వినడానికి దేవుడి వాక్యాన్ని విని ఆశ్రయించి మనము దాన్ని అవలంబించి చక్కగా ఒక జీవితంలో నడుచుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి దేవుడు దేన్ని ఇచ్చాడు? చెవులను ఇచ్చాడు. కానీ మనము దేవుడి వాక్యం వినడానికి శ్రద్ధ చూపించలేకపోతుంది. ఒకసారి చూస్తే ఇంకా వినడం అనేది ఎంత ప్రాముఖ్యం ఉంది కనుక వినేటువంటి శ్రద్ధ ఎవరికుంటే వాడు ధన్యుడు అంట. హల్లెలూయా. ఏంటి వినేటువంటి ఆలోచన లేకపోతే వినే శ్రద్ధ ఎవరికుంటే వాడు ధన్యుడు అని చూద్దాం. సామెత గ్రంథం 8వ అధ్యాయం 34వ వాక్యం 8వ అధ్యాయం 34వ వాక్యం. అనుదినము నా గడప యొద్ద, నా గడప యొద్ద కనిపెట్టుకొని, కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు, నా ఉపదేశం వినువారు ధన్యులు. హల్లెలూయా. చూసే కనుక మనకు అర్థమవుతుంటుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని కూర్చుంటే ఉపయోగం లేదు. హల్లెలూయా. ఏం చేస్తే ఉపయోగం లేదు? అనుదినము ప్రతిరోజు ఈ వాక్యం అనేటువంటి గడప యొద్ద కనిపెట్టుకొని ఆ యొక్క వాక్యం అనేటువంటి ద్వారబంధకము యొద్ద కాచుకొని కూర్చుంటే ఉపయోగం లేదు. కాచుకొని ఏం చేయాలి? ఆ యొక్క వాక్యం లేకపోతే ఉపదేశము వినివారు ధన్యులంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా కాచుకోండి. వాక్యం కోసం చాలా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఎలా కనిపెట్టుకోవాలంటే కనుక ఈరోజు మనం ఏమి నేర్చుకుంటామో ముందుగానే దాన్ని చదువుకొని దీనిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, హల్లెలూయా, ఏం మాట్లాడుతున్నాడో మనం ముందుగానే గ్రహించుకొని ఆలోచించుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియజేయని చెప్పి మన యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకొని వచ్చి కూర్చుంటే కనుక అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతూ ఉంటుంది. చాలామంది ఆ వాక్యం నాకు దేవునితో స్పష్టంగా మాట్లాడట్లేదు, దేవునితో మాట్లాడాడు అన్న ఆ యొక్క అనుభవం కలగట్లేదు, దేవునితో మాట్లాడాడు అన్న ఆలోచన నాకు రావట్లేదు అని మనము టీవీలో చూస్తూ ఉంటాం. చాలా చోట్ల మనం చూసింది ఏంటంటే కనుక నేను చాలా సంవత్సరాల నుంచి చర్చలు వెళ్తున్నాను కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు?
వీళ్ళేమో దేవుడితో మాట్లాడలేదని చెప్పి మనుషులు అంటూ ఉంటారు. దేవుడు అంటారు కదా, నేను మాట్లాడటానికి వినేటువంటి వారు ఎవరి వింటుందని నేను ఎవరితో మాట్లాడతాను అని చెప్పి దేవుడు అంటూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా రాసేది సోమం భక్తుడు నిత్యము కూడా కాచుకొని ఉండాలి, దేవుని వాక్యం వినడానికి కాచుకొని ఉండాలి. ఇంకా చూస్తే కనుక మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కోడి కోడి ఏం చేస్తుంటుంది కనుక నేల మీద పొడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏం చేస్తుంటుంది, దానికి ఆహారం దొరకనివ్వండి దొరకపోనివ్వండి, అదేం చేస్తుంటుంది పొడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆహారం ఉంటే తింటుంది, ఆహారం లేకపోతే కనుక ఇంకా పొడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దేనికని, దానికి ఆహారం కోసం అది కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఆహారం దొరికాకే నీకు పొడుస్తాననుకుంటే కనుక నాకు జీవితంలో ఆహారం దొరకదు. అది ఎప్పుడు కూడా పొడుచుకుంటూనే ఉంటుంది. నేల మీద ఇసుకలో కానివ్వండి లేకపోతే మట్టిలో కానివ్వండి, ఎందుకు పొడుచుకుంటూ ఉంటుందని కనుక ఆహారం కోసం కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఆహారం కోసం అది కాచుకొని ఉంటుంది, ఆహారం కోసం అది రెడీగా ఉంటుంది. అలానే వాక్యం కోసం మనము చాలా ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తూ ఉంటున్నారు. మనకు కనబడుతుంటుంది కదా, అనుదినము కేవలం వారానికి ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగకు కాదు, కానీ అనుదినము ప్రతిరోజు నా గడప వద్ద అంటే వాక్యం అనేటువంటి యొక్క బైబిల్ దగ్గర కనిపెట్టుకొని నా ద్వారబంధములు కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులంట. హల్లెలూయా. వాక్యం అనేటువంటి యొక్క గడప ఎంత కూర్చోవాలి. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఏమైంది కనుక, చాలా కాలం క్రితం కేరళ సీఎం, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ కేరళ సీఎం అనమాట, ఆయన క్రైస్తవుడే. ఆయన ఆ ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా ఎన్ని పనులైనా సరే ఆ యొక్క ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో కూర్చొని మొట్టమొదటి పాట అలాగే మొట్టమొదటి ప్రార్థన నుంచి ఆరాధన చివరి ఆమె నుంచి పిదాగా కూర్చొని వెళ్ళేవాడు అనమాట. అలా రోజు ప్రతి వారం జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఒక సీఎం వచ్చాడు అనేటువంటి అసలు ఆలోచన ఉండదు అనమాట. ఆయన వస్తాడు, ఆయన కూర్చుంటాడు, ఆయన పక్కన అందరూ కూర్చుంటారు, ఆయన ప్రార్థన అవగానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు ఈయనకి ట్రాఫిక్ బాగా ఆలస్యమైందంట. ఇతడు మందిరానికి వెళ్ళడానికి ఇక సమయం కొంచెం ఆలస్యమైంది. ఎప్పుడు కూడా మొట్టమొదటిలో వచ్చి కూర్చున్న వాడు ఈసారి కూర్చున్నటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. సరే ఆలస్యమైంది, ఇప్పుడే సరే వెనక్కి వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన లేకుండా ఎక్కడో చోట కూర్చుందామని చెప్పి వచ్చేసరికి ఆయన కూర్చి ఖాళీగా లేదు. ఆయన వచ్చేసరికి సంఘం అంతా ఆపూర్తిగా నిండిపోయింది అనమాట. ఇప్పుడు ఆయన కూర్చుంటాకి మందిరంలో కింద కూర్చుంటా కూడా ప్లేస్ లేదనమాట, మందిరం ఫుల్గా నిండిపోయింది. ఆయన రాలేదే అనేటువంటి ఆలోచన కూడా ఎవరికీ లేదు. కానీ ఆయన వెళ్ళి ఆ యొక్క మందిరానికి గుమ్మం మీద తుండుతో ఆ గుమ్మం దగ్గర అలా కూర్చొని వాక్యం అయిపోయేదాకా చాలా మంది లేచి మీరు కూర్చుని అని చెప్పినా సరే నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి నా యొక్క స్థితి నా యొక్క స్థానం ఎక్కడ ఎక్కడ కూర్చొని వాక్యం వింటామని చెప్పి చివరి దాకా ఆ గుమ్మం దగ్గర అలా కూర్చొని వాక్యం విని వెళ్ళాడంట. హల్లెలూయా. ఎందుకు చెప్పంటే కనుక వాక్యం వినడం కోసం అంత ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం వినడం కోసం మనలో అంత తాపత్రయం ఉండాలి. అంతగా మనము ఆసక్తి కలిగి కనిపెట్టుకుంటూ ఉండాలి. కదా వాసుడు సోమవారం భక్తుడు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధువుల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివాడు ధన్యుడు. ధన్యుడు అని నిర్ధారించబడిన వాడు సీఎం కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరికంటే గొప్పవాడు? ఒక వ్యక్తి ధన్యుడు అని చెప్పి దేవుడు చెప్తే కనుక ఆ వ్యక్తి యొక్క భూలోకం అందరికంటే గొప్పవాడు అనమాట. హల్లెలూయా. అందుకని వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దయచేసి దేవుడు ఆనాటి ప్రజలతో చెప్పినట్టుగా ఈనాటి మనతో చెప్పించుకునేటువంటి పరిస్థితి రాకూడదు, రానివ్వకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? రాకూడదు, మనము రానివ్వకూడదు అన్నాడు. అంటే అసలు ఆ మాట ఎంతో అసలు యిర్మీయా భక్తుడు అంగీ ఆ యొక్క మాట రాయడానికి ఏడుస్తూ రాస్తాడంట. చూస్తే కనుక దేవుడేమో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడంట వింటాకి,
మనుషులెవ్వరూ కూడా లేరంట. అక్కడ అది అండర్లైన్ చేసుకోండి, విందురని నేను ఎవరితో మాట్లాడాలి. ఇర్మీ భక్తులు అంటారు కదా, దేవుడు నువ్వు మాట్లాడితే చాలయ్యా, నువ్వు మాట్లాడితే కనుక పరిస్థితులు మారుతూ ఉంటాయి, నువ్వు మాట్లాడితే కనుక పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఉంటాయి, నువ్వు మాట్లాడయ్యా అంటే దేవుడు అంటున్నాడు కదా, ఎవరు వింటారని నేను మాట్లాడాలని చెప్పి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు, ఎవరు వింటారని నేను మాట్లాడాలి. దయచేసి అటువంటి పరిస్థితి మనకు యొక్క సంఘంలో కానీ లేదా నేటి తరంలో ఎక్కడ కూడా రావేయడానికి మనము సిద్ధపడకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా అనేక మందిని పురుగోల్పుతూ ఉండాలి. మీరు చూడండి, ఎంత శరీరం మలిసిపోయినా సరే మనకి ఇష్టమైన సినిమా వేసినప్పటికా నిద్ర రాదు. ఏం రాదు, మనం ఎంత అలసిపోయినవండి. మీకు చాలా ఉదాహరణ చెప్తూ ఉంటాను, పోయినసారి చెప్పాను పెళ్లి కొడుకు యొక్క తండ్రి ఎంత అలసిపోయినా సరే పెళ్ళిలో అతడు నిద్రపోడు, ఎందుకంటే కనుక అంత ఆసక్తి అతనికి ఉంది. అలాగే ఎవరైతే ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారికి నిద్ర రాదన్నమాట. ఆసక్తి లేకపోతేనే ఇక దళితం అనమాట. అది అది వచ్చిందంటే ఇక పోదు. మీరు చూస్తే కనుక నిద్రపోయే వారి గురించి బైబిల్లో ఆలోచిస్తే కనుక అతనికి జీవితం అలా దిగజారిపోతూ ఉంటుంది. పెద్ద భవిష్యత్తు ఏమి చెప్పడానికి మనం ఏం పెద్ద నేర్చుకోకుండా భవిష్యత్తు చెప్పాలంటే వాక్యం చదివితే చాలు. వాక్యంలోనే ఒక వ్యక్తికి భవిష్యత్తు ఏమిటో క్లియర్గా రాయబడి ఉంటుంది. దానికి మళ్ళీ మనం వెళ్ళి భవిష్యత్తు చెప్పేవాడి కోసం చిలుక దగ్గరికి అలానే ఇంకొక ఇంకా చాలా రకాలు ఉంటుంటే అక్కడికి వెళ్ళక్కల్లో భవిష్యత్తు చెప్పాలంటే బైబిల్ చదివితే చాలు. మన భవిష్యత్తు ఎంతో మనకు తెలుస్తుంటుంది, ఎదురు ఎదుటి వ్యక్తికి భవిష్యత్తు ఎంతో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. రెండవ చూద్దాం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం ఎందుకు చెప్తుంటే కనుక వినడం అనేది మనకు శ్రద్ధగా మారాలి, శ్రద్ధగా మనం దాన్ని ఎంపిక చేయాలి. వినడం అనేది మనము చాలా నేర్చుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు కాదు, కానీ చాలా జాగ్రత్తగా వినడానికి మనము సిద్ధం కలిగి ఉండాలి. 5వ అధ్యాయం 1వ వాక్యం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. ఓకే, చూచుకున్నాము. వెరీ గుడ్. 100% మన యొక్క ప్రవర్తన మంచిగా ఉంది. తర్వాత బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏం శ్రేష్టం అంట? సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. బలి అర్పించుట కంటే, కానుకలు అర్పించుట కంటే క్లియర్ గా రాయబడి ఉంది, మీరు చేసిన త్యాగాల కంటే ఏది శ్రేష్టము? సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. ఇక చూస్తే ఇంకా ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి అనగా సొలొమోను మొదలు పెట్టిన దగ్గర నుంచి ముగించే దాకా అన్ని భూలోకంలో ఏమైతే ఉన్నాయో అన్ని కూడా వ్యర్థం. ఇది పనికి రాదు, ఇది పనికి రాదు, సూర్యుని కింద ఏది పనికి రాదు, అంత కూడా పనికి రాదు. డబ్బు సంపాదించే వాడు పనికి రాడు, కష్టపడి సేవపడేవాడు పనికి రాదు, దేనికి ఎవడు కూడా పనికి రాడు. వ్యర్థము, వ్యర్థము అని చెప్పి అంత కూడా వ్యర్థం అనేటువంటి యొక్క సొలొమోను ఇప్పుడు అంటున్నాడు కదా, శ్రేష్టము అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? శ్రేష్టము అంటున్నాడు. ఇంకా మొత్తం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం 1వ అధ్యాయం 2వ వాక్యం వ్యర్థమని వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యర్థము, వ్యర్థము సమస్తం కూడా వ్యర్థమే. ఈ భూలోకం ఉన్నదంతా కూడా వ్యర్థమే అని చెప్పుకుంటూ వచ్చిన సొలొమోను ఇప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో సమీపించి ఆలకించుట బలి అర్పించుట కంటే, కానుకలు అర్పించుట కంటే, దశమ భాగములు అర్పించుట కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. మనం ఆ పనికొచ్చి తప్పించి పనికిరాని ఎన్ని చేస్తూ ఉంటాం, ఏం చేస్తాము? పనికొచ్చి అదొక్కటి శ్రేష్టమైనటువంటి అదొక్కటి తప్పించి అన్ని కూడా చేస్తూ ఉంటాము. అందుకే దైవ భక్తులు అంటున్నాడు, వినడం అనేది చాలా ప్రాముఖ్యం, వినడం కోసమే నేను నాకు చెవులను నిర్మించి ఉన్నావు అని చెప్పి దైవ భక్తుడు అంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. వినడం అనేది చాలా అంటే చాలా శ్రేష్టమైనది. మూడవదిగా వినే
వాడు మంచి నేలపై ఉన్నాడు. లూకాసువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. లూకాసువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. మంచి నేల మీద ఉండు విత్తనము ఎవరు కనుక వాక్యము మంచి మనసుతో విని. హల్లెలూయా. వాక్యాన్ని వినే వాళ్ళంతా మంచి నేలపై ఉన్నారంట. హల్లెలూయా. 4 నెలలు అక్కడ యేసుక్రీస్తుగా చెప్తూ ఉంటున్నాడు. ఒకటేమో త్రోవ ప్రక్కన కొంతమంది అంట వాక్యం వింటూనే త్రోవ ప్రక్కన ఉండి వింటారంట. వారు ఏం చేస్తారంట, త్రోవ ప్రక్కన ఉండి వింటారు కాబట్టి వారు వింటారు కానీ రక్షణ పొందారు. వారంతా వాక్యం విన్న తర్వాత సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకు వెళ్ళిపోయేదంట. అనగా పక్షులు వచ్చి విత్తనములను తీసుకు వెళ్ళిపోయిందంట. ఎందుకంటే కనుక వీరు వాక్యం వింటున్నారు కానీ వారు త్రోవ ప్రక్కన ఉన్నారు. రెండవదిగా వాక్యం విని వారు రాతి నేల మీద ఉండి వింటున్నారంట. దేని మీద? రాతి నేల మీద. అనగా వినేటప్పుడు సంతోషంగా వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు, కానీ కొంచెం కాలం అయిన తర్వాత శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, చాలామంది వాళ్ళంత భక్తి పరులో డబ్బులు బాగా ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. రెండవదిగా పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి పిల్లలకు పెళ్లి చేసినప్పుడు ఎవరంత మహానుభావులో తెలిసిపోతూ ఉంటుంది. మనం చూస్తాను ఇక్కడ రాతి నేల మీద ఉండి వాకి వినటువంటి వాళ్ళు వినేటప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ కొంచెం కాలం అయిన తర్వాత వారి మీద కష్టం అనిపిస్తే ఇది పాటించడం నాకు కష్టం కాబట్టి ఇది వద్దు, ఈ వాక్యము వద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వీరు రాతి నేల మీద ఉన్నారు. మనకు మూడవగా చూస్తే కనుక ముండ్ల పొదలు. హల్లెలూయా. మూడవదిగా ముండ్ల పొదలు. వీరు వింటారు కానీ కాలం గడిచే కొద్దీ, ఏం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ వీరు ఇక జీవితం విషయంలో జీవితం ఎలా ఎదగాలి, జీవితం ఎలా నేను బాగుపడాలి, జీవితంలో ఎలా సంతోషం ఉండాలి అని చెప్పి జీవిత విచారముల చేతను అలానే ధనభోగముల చేతను వీళ్ళు అణచివేయబడుతూ ఉంటారంట. వీళ్ళు విన్నటువంటి వాక్యము అణచివేయబడుతూ ఉంటుంది. అనగా ముళ్ళు తుప్పలంతా వీళ్ళు ఎదుగుతాయన్నా సరే వాళ్ళని అణచివేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మూడవదిగా ఇక ముండ్ల పొదలను కూడా ఉండకూడదు. వాక్యం వినేటువంటి వాడు మంచి నేల మీద ఉంటాడు. హల్లెలూయా. వాక్యం శ్రద్ధగా వింటే కనుక, నీ వాక్యం శ్రద్ధగా వింటే కనుక అప్పుడు నువ్వు మంచి నేలపై ఉంటావు. మంచి నేలపై ఉండటం వల్ల ఉపయోగం ఏమిటంటే కనుక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఫలిస్తూనే ఉంటావు. మనం చూస్తే కనుక మంచి నేల మీద ఉండి యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని ఎవరైతే మంచి నేల మీద వాక్యం వింటూ ఉంటారో వారంట దానిని అవలంబిస్తూ ఉంటారు. మంచి నేల మీద ఉన్నవారు వాక్యాన్ని అవలంబిస్తూ ఉంటారు. అలా కాకుండా త్రోవ ప్రకటన రాతి నేల మీద ముళ్ళ తుప్పలో ఉంటే కనుక వారి వాక్యాన్ని అవలంబించుకోరు. ఉన్న వాక్యం చదివిన వాక్యం నాకు కాదులే అని అనుకుంటూ ఉంటారు. మంచి నేలపై ఉన్నటువంటి వారు ఈ వాక్యం నా కోసమే, నేనే సరి చేసుకోవాలి, ఈ వాక్యం నా కోసమే రాయబడింది అని చెప్పి యొక్క దాన్ని త్రోవ ప్రకటన ఉన్నవాడు మంచి నేల మీదకి వస్తాడంట. అలానే యొక్క రాతి నేల మీద ఉన్నవాడు మంచి నేల మీదకి వస్తాడంట. అలానే ముండ్ల తుప్పలలో ఉన్నవాడు మంచి నేల మీదకి వస్తాడంట. ఎందుకంటే కనుక అతను ఆ పాత్రలకి వాక్యం అవలంబించాలి, వాక్యాన్ని పాటించాలి అనేటువంటి ఆశ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి చూస్తే కనుక ఓపికతో ఫలించుకుంటూ ఉంటారంట. హల్లెలూయా. ఏం చేస్తారు? ఓపికతో ఫలించుకుంటూ ఉంటారు. వీటి కాలంలో ఓపిక ఎవరికి ఉన్నట్లు ప్రార్థన చేయగానే అద్భుతం అలా జరిగిపోవాలి. ప్రార్థన చేయగానే దేవుడు దిగి వచ్చేయాలి. భూలోకంలో ఎంతమందికి నేను తిప్పినా సరే వాటి అవన్నీ కూడా పట్టించుకోకుండా మనం ప్రార్థన చేయగానే ఎమ్మంటే బూమ్ అని చెప్పి వచ్చి మన ముందు ప్రత్యక్షమైపోయి భక్త నీ భక్తికి మెచ్చాడు, నీకేం కావాలో కోరుకో నువ్వు ఏంటంటే నీకు
మంచి నేల మీద ఉన్నవాడు ఓపికతో ఫలిస్తాడు కాబట్టి ఇక జీవితం అన్నడు కూడా అతడు పడిపోడు సుయ్యాడు వలె నిత్యము నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఎవరు మంచి నేల మీద ఉండి వాక్యం వినేటువంటి వాడు అనమాట. హల్లెలూయా. మనం చూస్తే కనుక నిర్గమకాండం 1:17 వాక్యం చూద్దాం. నిర్గమకాండం 1:17 1:17 మరి అయితే అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి మరొక ఇక్కడ దేవుడిగా ఉంది కానీ మనుషులుగా చూస్తే కనుక వాక్యానికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు అనేక మగ పిల్లను బ్రతకనీయగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనుక మంత్రసానులు కనబడుతున్నారు, వీరికి రాజాజ్ఞ ఉంది. ఏమిటి కనుక మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ మగ పిల్లవాడు పుడితే కనుక ఏ పిల్లవాడు మగ పిల్లవాడు పుడితే కనుక ఇక వాడిని చంపేయండి అని చెప్పి రాజాజ్ఞ. మరి దేవుడు వాక్యం చెప్తుంటుంది నువ్వు చంపద్దు అని చెప్పి. రాజుకు భయపడాలా దేవుడికి భయపడాలా? రాజుకు భయపడాలా దేవుడికి భయపడాలా? పుస్తకం ఉన్న దాని ప్రకారం దేవుడికి భయపడాలి. ఇప్పుడు జీవితంలోకి వద్దాం. ఇప్పుడు ఎవరికి భయపడాలి? ఇప్పుడు కూడా దేవునికి భయపడాలి. అలానే మనం చూస్తే ఇంకా దేవుడు అంటున్నాడు కదా వెళ్తాం అనగా వాక్యము ఇదిగో ఏ పిల్లవాడిని చంపద్దు. మోషనుడుక బిడ్డ పుట్టబోతున్నాడు, మోషనుడుక మగ పిల్లవాడు పుట్టబోతున్నాడు, ఏ పిల్లవాడిని కూడా నువ్వు చంపడానికి వీల్లేదని చెప్పి ఇక మంత్రసానితో మాట్లాడుతున్నాడంట. అప్పుడు మంత్రసాని అంటుంటుంది, దేవా ఒకవేళ నేను బ్రతికించినా సరే నేను చంపకపోయినా సరే ఈ ఫరో ఉన్నాడే పనికి మళ్ళీ వాడు దుర్మార్గుడు ఎలాగైనా సరే కఠినమైనటువంటి వాడు కాబట్టి నేను చంపకపోయినా సరే చంపేస్తాడయ్యా అతని యొక్క మనస్సు అలాంటిదే అని చెప్పి చెప్పిద్దంట. చెప్పినప్పుడు మళ్ళీ దేవుడు అంటాడు కదా జరగబోయేదేదో జరగని, ఏమవుతుందో అది అవ్వని, ఏం జరగబో ఏం జరగాలంటే అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం చంపడానికి వీల్లేదు. మోషన్ ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, మోషన్ ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. కానీ మోష ఎప్పుడు ఈ భూమి మీదకి రావాలి కాబట్టి ఆ మోషన్ చంపడానికి నీకు వీలు లేదు అని చెప్పి వాక్యము చెప్పిందంట. చెప్పినప్పుడు ఆ యొక్క వాక్యానికి ఈమె మంచి నేల మీద ఉంది కాబట్టి. హల్లెలూయా. ఏ నేల మీద ఉంది? మంచి నేల మీద ఉంది కాబట్టి ఆ యొక్క వాక్యానికి భయపడి ఐగుప్తు రాజు చెప్పినట్లు కాకుండా ప్రతి ఒక్క మగ పిల్లవాడిని బ్రతికించింది. ఆ మగ పిల్లవాడిలో మోషే కూడా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆలోచిద్దాం, ఈ మంత్రసాన్ని ఒకవేళ త్రో పక్క ఉండి ఉంటే కనుక మోషే బయటకు వచ్చేవాడు కాదు. ఒకవేళ యొక్క మంత్రసాన్ని రాతి నేల పైన ఉండి ఉంటే కనుక మోషే బయటకు వచ్చేవాడు కాదు. ఐగుప్తు జనులు స్వతంత్రం పొందుకునేవాళ్ళు కదా ఒక యొక్క మంత్రశాలలో ఆ యొక్క ముందుపులలో ఉంటే కనుక అప్పుడు కూడా మోష బయటకు వచ్చేవాడు కాదు. హల్లెలూయా. మనము మంచి నేల పైన ఉంటే కనుక దేవుడు చిత్తం జరిగించే ఒక వాడు రావడానికి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుడి వాక్యం వింటూ ఉంటామో దేవుడి వాక్యము మంచి నేలపై ఉండి ఫలించుకుంటూ ఉంటామో దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు తన యొక్క కార్యములు తన యొక్క ప్రణాళికలను తన యొక్క చిత్తమును నెరవేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం వినడం అనేది ఆత్మీయ విశ్వాసం యొక్క శ్రద్ధగా మారాలి, శ్రద్ధ కలిగి వినాలి. అలా జీవిస్తే ఇంకా దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించింది కాక. ఆమేన్.